హైదరాబాద్ నగరంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొన్న జరిగిన టిఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయంగా ఒక పక్క దర్యాప్తు సిట్టు చేస్తున్న ఆ దర్యాప్తు దిశ దశ స్క్రిప్ట్ మొత్తం ప్రగతి భవన్ నుంచి నడుస్తుంది కాబట్టి ఆ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేక ఈ రోజు బేగం బజార్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక కొత్త ఎఫ్ఐఆర్ ఒక కొత్త కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికని వచ్చాం ఇదేమిటంటే అసలు టిఎస్పిఎస్సి పేపర్ లీకులకు సంబంధించి లోపల ఉన్న ఒక టెక్నికల్ పర్సన్ కి ఒక ఐపి అడ్రస్ ఒక పాస్వర్డ్ తెలిసినంత మాత్రాన యదేచ్ఛగా హ్యాక్ చేసుకొని దాని లీక్ చేసి ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆటలాడుకున్నారు కానీ వాస్తవానికి ఆలోచన చేయాల్సింది ఇక్కడ ఏమిటి అంటే అంత సులభంగా ఇది ఎలా సాధ్యమైంది అంత సులభంగా ఒక మనిషికి ఒక ఐపి అడ్రస్ తెలిసి ఒక పాస్వర్డ్ తెలిస్తే మన రాష్ట్రంలో ఏదైనా యదేచ్ఛగా యాక్సెస్ చేసుకోవచ్చా అంటే ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఏ కంప్యూటర్ సిస్టం లోనైనా మన రాష్ట్రంలో ఏ సెక్యూరిటీ ఏ భద్రతకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే ఏ భద్రత ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కూడా ఒక ఐపి అడ్రస్ ఒక పాస్వర్డ్ తెలిస్తే ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించడం ఇది ఐటి డిపార్ట్మెంట్ వైఫల్యం వాస్తవానికి మన రాష్ట్రంలోనే కాదు అసలు దేశం మొత్తం మీద ఐటి శాఖ లాస్ ప్రకారం అంటే ఐటి లాస్ ప్రకారం 2000 ఇయర్ ఐటి లా ప్రకారం మన రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని సిస్టమ్స్ కి జరగాల్సిన మెయింటెనెన్స్ అయితేనేమి లేకపోతే ఆ డేటాకు కావాల్సిన సెక్యూరిటీ అయితేనేమి లేకపోతే ఆడిట్ అయితేనేమి ఇవన్నీ కూడా ఐటి శాఖ పరిధిలోకే వస్తాయి మరి ఐటి శాఖ పరిధిలోకి వచ్చినప్పుడు మరి ఐటి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎంత సులభంగా అసలు నాకు సంబంధం ఏమిటి అని మాటలు మాట్లాడాడు అసలు మీకు సంబంధం ఎలా లేకుండా పోతుంది ఆ కేటీఆర్ గారు అని అడుగుతున్నా మీకు సంబంధం ఉంది కాబట్టి అసలు దోషులు వీళ్ళు అని సిట్టు తేల్చక ముందే ముందుకు ముందే ఇతరే దీనికి పాలు పడ్డారు అని మిగతా వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కేటీఆర్ గారు మీకు సంబంధం ఉంది కాబట్టి మీ పిఏకి అక్యూస్డ్ కి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ ఊర్లో పేపర్ లీక్ అయ్యింది కాబట్టి డొంక కదిలిస్తే మీ తీగలాగితే మీ డొంక ఎక్కడ కదులుతుందో అని ఐటి శాఖ వైఫల్యం కప్పిపుచ్చడానికి మాత్రమే ఈరోజు సిట్టును ముందర పెట్టారు ఈ సిట్టు దర్యాప్తు కూడా ప్రగతి భవన్ నుంచి జరుగుతుంది ఈ సిట్టులో ఎవరి పేర్లు ఉండాలి అక్యూస్డ్ గా ఎవర్ని చేర్చాలి అసలు ఏ దిశగా ఈ సిట్టు ఎంక్వైరీలు చేయాలి అన్నది కూడా ప్రగతి భవనే డిసైడ్ చేస్తుంది ఇక సిట్టుకి వస్తే అసలు సిట్టులో ఇక ఏ ఇతర ప్రమేయము లేదు అన్నట్టు ఒక 10 మందినో 19 మందినో దోషులుగా చూపించి పెద్ద తలకాయలు ఏవి దీంట్లో ప్రమేయం లేదు అన్నట్టు ఇది చిన్న ఇష్యూ అయినట్టు ఇదేదో చిన్న చిన్న కేస్ అయినట్టు దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇది మన రాష్ట్రానికి భద్రతకు సంబంధించిన విషయం డిజిటల్ భద్రత అంటే మన రాష్ట్రంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటికి సంబంధించిన భద్రత విషయం ఇది మరి ఐటి శాఖ బాధ్యత వహించకపోతే ఎవరు నిజమైన దోషులుగా తేల్చాలి అసలు ఐటి శాఖ బాధ్యతే అయినప్పుడు మాకు సంబంధం లేదు అని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఏమనాలి దీని ఇర్రెస్పాన్సిబిలిటీ అనాలనా లేకపోతే నెగ్లిజెన్స్ అనాలనా ఏమనాలి అసలు బాధ్యత వహించాల్సిన వాళ్ళే అసలు మాకు సంబంధమే లేదు అంటున్నారు ఇక సిట్టేమో ఆ దిశలో దర్యాప్తే చేయడం లేదు అసలు ఐటి డిపార్ట్మెంట్ ప్రమేయమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు కానీ వాస్తవానికి మన రాష్ట్రంలో ప్రతి సిస్టమ్ కు బాధ్యత వహించాల్సింది ఐటి శాఖ కాదా అసలు ప్రతి సిస్టమ్ కి ఒక ఆడిట్ జరగాలి అంటే కంప్యూటర్ సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ కి ఆ సిస్టమ్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది ఆ సిస్టానికి ఆ సిస్టమ్ కి డిజిటల్ సెక్యూరిటీ ఉందా
ఫైర్ వాల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయా, అథెంటికేషన్ లెవెల్స్ ఉన్నాయా, ఏదైనా భద్రతకు సంబంధించిన విషయం లేకపోతే సీక్రెట్గా ఉండాల్సిన విషయం ఎవడైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఇంకొక మనిషికి లేకపోతే పై అధికారికి ఒక ఓటీపీ వెళ్ళడమో లేకపోతే పై అధికారి అప్రూవల్ కోసం ఒక ఫింగర్ ప్రింట్ ఇయడమో ఇలాంటి ఏదైనా సిస్టమ్స్ ఉన్నాయా లేవా? అసలు ఆడిట్ అన్నది మన ఐటీ డిపార్ట్మెంట్ ప్రతి సిస్టమ్కి చేయాల్సి ఉంది. అది జరుగుతుందా లేదా? ఒకవేళ అది జరుగుతుంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటాయి. టీఎస్పిఎస్సీలో ఉన్న సిస్టమ్కు కూడా, సిస్టమ్స్ అన్నిటికీ కూడా అసలు ఆడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఆడిట్ సర్టిఫికెట్స్ ఉంటే అవి ఎందుకు బయట పెట్టడం లేదు? ఇదేదో చిన్న కేసు అయినట్టు దీన్ని కేవలం ఒక చిన్న మనుషుల్ని మాత్రమే చూపించి పెద్ద తలకాయలు ఏమీ లేవన్నట్టు చేస్తున్నారే. అసలు ఇది ఇంతమంది బిడ్డల జీవితాలకు సంబంధించిన విషయం కదా, మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు కదా, మళ్ళీ హ్యాక్ అవ్వదు అని గ్యారంటీ ఏమిటి? అసలు సిస్టమ్స్లో మీరు డిజిటల్ సెక్యూరిటీ కల్పించారా లేదా అన్నదన్న ప్రజలకు తెలియాలి కదా. ఒకసారి హ్యాక్ అయింది, ఇప్పుడైనా కనీసం ఫైర్ వాల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయా లేదానన్నా ప్రజలకు తెలియాలి కదా, బిడ్డలకు తెలియాలి కదా. వాళ్ళేమో మళ్ళీ ప్రిపరేషన్లో పడ్డారు, మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు, మంచిదే, కానీ మళ్ళీ హ్యాక్ అవ్వదు అన్న గ్యారంటీ ఏమిటి? పోనీ ఇప్పటికైనా సిస్టమ్స్ ఆడిట్ జరిగిందా లేదా అన్న సర్టిఫికెట్లు మీరు బయట పెట్టాలి కదా. అది పెట్టకపోతే అసలు సిస్టమ్ ఆడిట్స్ మీరు చేశారో లేదో కూడా ప్రజలకు తెలియదు కదా. అందుకనే ఈరోజు కేటీఆర్ గారి మీదనే, ఆయన మినిస్ట్రీ మీదనే కేసు కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది కేటీఆర్ గారి మీద, ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉండి నాకు సంబంధం లేదు అన్న మాట మాట్లాడాడు కేటీఆర్ గారు. మీకే సంబంధం ఉంది అని చెప్తున్నాం. ఐటీ లా ప్రకారం కేటీఆర్ గారు మినిస్ట్రీ, ఐటీ మినిస్టర్కు సంబంధం ఉంది, ఐటీ శాఖ ఆఫీషియల్స్కు సంబంధం ఉంది. అలాంటప్పుడు మీరు తప్పించుకునే అవకాశమే లేదు. అసలు మీ మీదనే కేసు పెట్టాలి, ఎన్క్వైరీ జరగాలి. మీరు అసలు అన్ని సిస్టమ్స్ను ఆడిట్ చేస్తున్నారా లేదా, ఎన్క్వైరీ జరగాలనే ఈ ఎఫ్ఐఆర్ ఈరోజు పెట్టడానికి వచ్చాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పి ఓట్లు ఎంచుకున్నవాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చాడా అంటే 5 సంవత్సరాలు అవుతుంది రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ గారు, 4.5 సంవత్సరం అయ్యే పోయింది. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు కేసీఆర్ గారు. బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ప్రకటించింది. 191,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పాక కేసీఆర్ గారు భర్తీ చేయాల్సింది ఎన్ని? 191,000 ఉద్యోగాలు. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి బుకాయించి లేదు, 88,000 ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని బుకాయించారు. పోనీ ఆ 85,000 ఉద్యోగాలైనా భర్తీ చేశాడా కేసీఆర్ గారు? నోటిఫికేషన్లు ఇచ్చాడా కేసీఆర్ గారు? కనీసం వాటికి కూడా, సగానికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ల సగానికి కూడా పరీక్షలు పెట్టలేదు. ఆ పెట్టిన సగం కూడా, పరీక్షలు పెట్టినవి కూడా లీక్ అయినాయి, రద్దయినాయి, వాయిదాలైనాయి. ఇంత అన్యాయం జరుగుతుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తున్న పార్టీ. 72 గంటల పాటు తెలంగాణ తల్లి సాక్షిగా పోరాటం చేసింది, దీక్షలు చేసింది మేము. మమ్మల్ని ఎంత అవమానించినా దీక్షలు చేశాము, పోరాటం చేశాము. ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే వచ్చాం. ఒక నికృష్ట మంత్రి మంగళవారం మరదలని హేళన చేసిన, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కొడుకై ఉండి మంగళవారం వ్రతాలు అని హేళన చేసిన, అన్ని అవమానాలు భరించి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే వచ్చాం. కనుక కేసీఆర్ గారు స్పందించి నోటిఫికేషన్ల గురించి మాట్లాడేటట్టు చేసింది ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆఖరికి మొన్న నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తే కూడా నన్ను హౌస్ అరెస్ట్ ఆర్డర్ లేదు, హౌస్ అరెస్ట్లో ఆర్డర్ లేదు, నాకు అరెస్ట్ వారెంట్ లేదు, అయినా కూడా పోలీసుల చేత నా మీద అకారణంగా దాడి చేపించి నా మీద కేసులు పెట్టి మహిళని చూడకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నామని కూడా చూడకుండా నన్ను అకారణంగా ఒక రాత్రంతా జైల్లో పెట్టిన నియంత కేసీఆర్ గారు. మళ్ళొకసారి చెప్తున్నాం కేసీఆర్ గారికి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటంలో వెనకడుగు వేయనే వేయదు. మళ్ళీ చెప్తున్నా, మరీ పరీక్షలు పెడుతున్నారు, మళ్ళీ లీక్ అవ్వదు అన్న గ్యారంటీ ఏముంది? ఈ సిస్టమ్స్ మీరు ఆడిట్ చేశారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు విద్యార్థులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, ఈ సిస్టమ్స్ అన్నీ ఆడిట్ మేము చేశాము అన్న సర్టిఫికెట్ మీరు బయట పెట్టాలి. డిజిటల్ సెక్యూరిటీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు కల్పించాము అని మీరు బయట పెట్టాలి. ఇప్పుడు జరగబోయే పరీక్షలలో మళ్ళీ హ్యాక్ కాబోదు అన్న గ్యారంటీ మీరు ఇవ్వాలి. కేసీఆర్ను మళ్ళొకసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది,
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోకండి. అందుకే ఈరోజు కేటీఆర్ గారి మీదనే కేసు కంప్లైంట్ ఫైల్ చేయడానికి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, దాని అక్నాలెడ్జ్మెంట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.